బడికి వెళ్లి చదువుకుందాం అంటే చదువు మాట దేవుడెరుగు అసలు ప్రాణాలు మిగిలితే చాలు అన్నట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి పెచ్చులు ఊడిపోయి వర్షం నీరు కారుతూ ఎప్పుడు మీద పడుతుందోనని బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్నారు ఇక్కడ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమంతో ఎంపీపీ హైస్కూల్స్ ఆధునీకరిస్తూ వందల కోట్లు ఖర్చు పెడుతున్నా మరికొన్ని చోట్ల మాత్రం ఎప్పుడు కూలుతుందో తెలియని భవనాల్లోనే చిన్నపిల్లలు విద్యను అభ్యసించాల్సి వస్తుంది టీ నర్సాపురం మండలం తిరుమల దేవిపేట గ్రామ పంచాయతీలోని మల్లప్పగూడెం ఎంపీపీ పాఠశాలే దీనికి ఉదాహరణగా మనం చూడవచ్చు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాల స్లాబ్ మొత్తం పెచ్చులు ఊడిపోయి వర్షం నీరు మొత్తం గదుల్లో కారిపోతుండటంతో విద్యార్థులు కనీసం కూర్చునే పరిస్థితి కూడా లేదు దీంతో వర్షం వస్తే విద్యార్థులకు ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఈ పాఠశాలను కూడా గుర్తించి భవనాలకు మరమ్మతులు చేసి సమస్యను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు కోరుతున్నారు మాది మల్లప్పగూడెం అండి మా స్కూ మల్లప్పగూడెం స్కూల్ అండి కారిపోతుందండి మొత్తం వర్షం కుర్తి మొక్క కారిపోతుంది వెళ్ళి వంటపాకలో కూర్చొని చదువుకోవాల్సి వస్తుంది పిల్లలు అందుగురించి మాకు ఏదో ఒకటి చేయాలి అని కోరుతున్నాను మాది మల్లప్పగూడెం గ్రామం టీ నరసాపురం మండలం టీడీపేట పంచాయతీ మల్లప్పగూడెం అయితే మా గ్రామంలో స్కూల్ ఉంది స్కూల్లో మొత్తం వర్షాకాలం అయితే చాలా ఇబ్బందిగా ఉంది వాటర్ పై నుంచి అబ్బప్పుడు కురిసినప్పుడల్లా డ్రాప్స్ కట్టబడుతున్నాయి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ పక్కనే వంట షెడ్యూ కూడా కట్టించారు ఆ వంట షెడ్యూలో స్కూల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంది పాఠాలు కూడా చెప్పడానికి బోర్డు కూడా ఉండదు కదా మరి అక్కడికి చాలా ఇబ్బందిగా ఉంది అయితే ప్రభుత్వం ద్వారా నుంచి ఏదన్నా సహకారం అందిస్తే పంచాయతీ తరపు నుంచి మా స్కూల్కి చాలా ఇబ్బంది ఉంది కాబట్టి ఏదన్నా చేస్తే మరమ్మతులు గట్ట బాగుంటుందని అధికారులను కోరుతున్నాను